మాదిగలంతా అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతకు రానున్న ఎన్నికలలో సంపూర్ణ మద్దతు అందించి అరకు ఎంపీగా గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు ముమ్మిడివరపు చినసుబ్బారావు ముల్లేరులో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ మాదిగలంతా ఏకమై ప్రధాని మోదీ సహకారంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి చేయగలిగే సమర్థత గల నాయకురాలు కొత్తపల్లి గీతమ్మకు అరకు నియోజకవర్గం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థినిగా ప్రకటించడం మన అదృష్టంగా భావించాలని మాదిగలంతా ఏకమై గిరిజన గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని అఖండ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. యువ నాయకుడు చిన్నబాబు ఆధ్వర్యంలో మాదిగ యువసేన సభ్యులంతా భారీగా పాల్గొని ఎన్నికల ప్రచార నినాదాలతో హోరెత్తించారు. ఈ సమావేశంలో మాట్లాడిన అరకు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకులంతా కలిసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొని మా గెలుపుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇప్పటికే మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి మోడీని కలిసి సంఘీభావం తెలిపారని అరకు పార్లమెంట్లో కూడా మాదిగ సోదరులు మాకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందని దేశంలో ఏపీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేందుకు అందరూ ఓట్లు వేయాలని కోరారు. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షుడిని మాంజేసి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్డీఏ కూటమికి మా అధినాయకులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన ఎన్డీఏ కూటమికి మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం. అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిగ జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్గానే ఉన్నారు. అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీగా రావటం ఇక్కడ మేము చెప్పుకోవడానికి సంస్థలు దగ్గరగా వెళ్ళి అమ్మ మా పరిస్థితి ఇది మనోళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మనకు అనుకున్న క్యాండిడేట్ని ఇక్కడ ఇవ్వడం ఏజెన్సీలు అమ్మ టోటల్గా మాదిగలుగా 30,000 ఓటింగు మాదిగలే ఉన్నారని నేను గత 17 ఏళ్ల నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్గా రాత్రి 10 నుంచి 1 గంట వరకు ఏజెన్సీని చేరిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే. అతన్ని నిలదరించి అతని కేసులను అక్రమ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వేరేళ్ళతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీల బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగలుగా ఉండబడి మా మాన్యాల్ని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ మాదిగలే లేరని నినాదం పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పాం. ఏజెన్సీ నుంచి కూడా మాదిగల వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందిరా అనే కర్మలు కూడా వచ్చే విధంగా నువ్వు నిద్రపోతే కూడా మాదిగ గుర్తింటేలాగా లేరన్న మాదిగలు ఎంతమంది ఉన్నారని గీత గారిని తెలిసాన్ని నెగ్గించుకుని నిన్ను ఏజెన్సీని తవరే వరకు ప్రతి మాదిగ బిడ్డ నడుం గట్టి చేస్తేనే మనకు మంచిదని నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి గొప్ప అభివృద్ధి రాబోతుంది. ప్రతి జాతిలో కూడా సంక్షేమ పొలాలు ఢిల్లీ నుంచి గల్లీలకు ఇంటికి వచ్చే విధంగా ఆయన చేస్తున్నాడు. ఈ రోజు జగన్ ప్రభుత్వం మాట్లాడే ప్రతి రూపాయి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రూపాయిని కూడా ఈరోజు ప్రసారం చేసుకోకుండా ఆయన మంత్రి లేకుండా కేంద్ర నిధులను కూడా పంచబడితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ పట్టుకొచ్చి ఎవరు పంచిపెట్టాడు గమనించండి. ఎస్టీలు ఎస్సీలు కలిపి 15% మందికి మనకి ఇచ్చి 85% డబ్బుని ఎవరికి తీసుకెళ్లి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు పంపిన డబ్బు కానీ ఎస్సీ సప్లాన్ నిధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసి వాళ్ళు రోడ్డుని పడేశారు. కాబట్టి ఈసారికైనా మనం మారి డబుల్ ఇంజిన్ సర్కారం తెచ్చుకుని ఎంపీ గారిని గీత గారిని సిరీస్ గారిని ఎమ్మెల్యేలు ఎంపీగా చేసుకుని ముందుకు పోదామని ప్రతి మాది బిడ్డ గీతమ్మకి తోడుగా ఉండండి. రేపు పొద్దున గీతమ్మ గుమ్మంలోకి వెళ్ళి అమ్మ మేమున్నాం మేము ఓటేసామని గీతమ్మని అడిగే విధంగా చేద్దామని తెలియజేస్తూ జై మాదిగ జై మందకృష్ణ మాదిగ.